మన కరివేపాకు పొడి తయారు చేసుకుంటున్నామండి. మంచి శుభ్రంగా కడుక్కొని తర్వాత ఒక ఇట్లా బౌల్ ఒకటి తీసుకొని మంచి నీటిని ఇట్లా అన్ని కలుపుకొని ఫ్యాన్ వేసి నీటిని ఆరబెట్టుకొని ఇలా తడి అంతా ఆరిపోయి వెళ్ళిపోయేంత వరకు కవర్ మీద ఇట్లా పేపర్ మీద వేసుకొని ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఆరిన తర్వాత తీసి ఓకే అండి, తడి అంతా ఆరిపోయింది. ఇప్పుడు తీపనము చిన్న గారెలా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సరిపోయిన ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మొదలు మనం నూనె వేగాక శనగపప్పు వేసుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. తర్వాత మనం మినపప్పు వేసుకుంటున్నాం కొద్ది సరిపోను. మినపప్పు వేసుకున్నాక మనం అలాగే మనం ధనియాలు వేసుకుందాము. సరిపోయిన ధనియాలు వేసుకొని వేగదాకా నీట్గా కలుపుకొని మనకు స్పైసెస్ రావడానికి కొద్దిగా రెండు యాలకాలు, మిరియాలు, యాలకాలు, లవంగాలు అన్నీ వేసుకొని వేగేదాకా కలుపుకొని వేసుకోవడం వల్ల మంచి స్పైసీ అవుతుంది కొద్దిగా. అయితే మనకు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకోవడం పులుపుండి బాగా టేస్ట్ స్పైసీ వస్తుంది అన్నమాట. తర్వాత పచ్చిమిరపకాయ రెబ్బలు మనం తీసుకెట్టుకుని తురుము తీసుకెట్టుకుని పచ్చిమిరపకాయలు వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని మిరపకాయలు వేసుకొని సింహాన్ని వస్తూ ఉండాలి వేగేదాకా. ఇవన్నీ బాగా వేగాక మంచిగా మంచి స్మెల్ వస్తుంది, మంచి వేగిన స్మెల్. నువ్వులు సరిపడ నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉంటున్నాయి నువ్వులు వేసుకున్నా కదా, చూసారా చెట్టు చెట్టు కాంప్లీట్ వస్తుంది. నువ్వులు బాగా వేగాయి. ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. మనం కడిగి పెట్టిన కరివేపాకు రుబ్బలు వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయట్లేదు, ముందు వేసాం కదా అదే ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అయితే మరి దాని స్పైస్ పోతుంది. ఇంతవరకు బాగా కలుపుకోవాలి. బాగా వేగాక మిక్సీ పెట్టుకోవాలి. చూడండి ఈ మాత్రం వేగాలి. బాగా ఎక్కువ వేగినా కానీ దాన్ని ఫ్లేవర్స్ అని వెళ్ళిపోతాయి అనమాట. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసి కొద్ది చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకొని అప్పుడు మనం తయారవుతుంది. ఇప్పుడు ఇలా ప్లేట్లో తీసి పెట్టుకొని ఆరబెట్టుకోవాలి నీట్గా. ఆ చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఎక్కువ మరీ ఎక్కువ పొడి పొడి కాకుండా ఈ మాత్రం ఈ మాత్రమే ఉండేటట్టుగా మనం మిక్సీ పెట్టుకోవాలి. ఇట్లా కొద్దిగా బరుకు బరుకు ఉండాలి. కరివేపాకు వేసుకుందాం.
సౌండ్ పెట్టండి కొద్దిగా మిక్స్ పట్టుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రుబ్బలు వేసుకోవాలి పొట్టు తీయకుండా అలా వేసుకోవాలి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి మరి మెత్తగా ఉంటే బాగుండదు పొడి పొడిగా ఉంటే ఈ విధంగా ఉంటే బాగుంటుంది ఓకే ఎంత స్పైసీగా టేస్ట్గా ఉండే రెసిపీ కరివేపొడి తయారైంది మనం ఈ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బా చాలా బాగుంటుంది.